ఇప్పుడు జనసేన టీడీపీతో పొత్తుతో నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా మరి ఈ రెండు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావా చేయవా అని చెప్పి క్వశ్చన్కి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఈ అలయన్స్ అనేది బెటరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నారు మరి ఈ అలయన్స్ ఏ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు ఒకటండి టీడీపీ వ్యక్తిగతంగా పోటీ చేసినా కూడా మెజారిటీ వస్తుందనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్వేలో మనకు కనపడుతుంది అయితే ఏంటంటే జనసేనతో కనుక కలిసి చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుందని చూపిస్తుంది అదే కనుక జనసేన బీజేపీ కనుక పోటీ చేస్తే కూడా నెగిటివ్ రిజల్ట్ చూపిస్తుంది అంటే వీళ్ళు ఓడిపోయి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అదే తెలుగుదేశం జనసేన వామపక్షాల్లో కలిస్తే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది తిరుగులేని మెజార్టీగా వచ్చేస్తుంది అనేది చెబుతుంది కాబట్టి ఇప్పుడు జనసేనకి కూడా ఏడు సీట్ల కన్నా ఎక్కువ వస్తుంది అనేది ఈ రిజల్ట్ సర్వేలో బయటపడాల అసలు లోక్సభలో అయితే ఒక సీట్ కూడా దానికి రాదనేదే వచ్చింది కాబట్టి జనసేన ఏకపక్ష జనసేన ఇంకోటి ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు తీసుకున్నప్పుడు తను వ్యక్తిగతంగా ఒంటరిగా పోటీ చేస్తే పవర్లోకి వచ్చే పరిస్థితి లేదు చాలా చిన్న ఒక ఆరు నంబర్లు అది సపోజ్ వైసీపీకే కనుక ప్రభుత్వానికి వచ్చింది అనుకోండి కిందసారి ఒక సీట్ వస్తే కూడా ఆయన కలిపేసుకుంది ఈ ఆరుగురిని కూడా మింగేయటం పెద్ద వైఎస్ఆర్సీపీ కష్టం కాదు దీనికన్నా తెలుగుదేశంతో ఆయన పొత్తులో వెళ్ళి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి వలన ఆయనకి ఒక సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇప్పుడు మొన్న చంద్రబాబు గారిని పరామర్శించడానికి వెళ్దామని ఆయన ప్రయత్నిస్తే ఆయన్ని తెలంగాణ బార్డర్లోనే ఆపేశారు అంత ముందు వైజాగ్లో ఒక హోటల్లో ఉండి ఏదో కార్యక్రమానికి జనవాణి కార్యక్రమానికి వెళ్తే అసలు హోటల్ చుట్టూత పోలీసు బందోబస్తు పెట్టేసి అసలు ఆయన అడుగు బయట పెట్టడం లేదు అరెస్ట్ చేసేస్తామని బెదిరించారు తర్వాత జనసేన కార్యకర్తల మీద నిర్దాక్షికంగా లాఠీచార్జీలు చేశారు అలాగే కాకినాడలో కాకినాడ ఎమ్మెల్యే కూడా జనసేన మీద విపరీతమైన దౌర్జన్యం చేస్తే కూడా వీళ్ళు ఏమీ చేయలేకపోయిన పరిస్థితి కాబట్టి ఎవరో ఒకళ్ళు ఉండాలి ఆ రోజు ఎప్పుడైతే ఆయన వైజాగ్లో బెదిరించారో ఆ రోజు చంద్రబాబు గారు కూడా విజయవాడలో లేరు ఎక్కడో బయట నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబుని కలిశాడు ఎందుకు మద్దతు కోసం ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు ఒక బలమైన శక్తిని ఎదుర్కొనేటప్పుడు తర్వాత ఆ శక్తికి కూడా ఒక రాజకీయ వివేచన లేనప్పుడు ఇలాంటి వాళ్ళందరూ సమ్మ సమైక్యమై పోరాడాల్సిందే తప్పదు ఆ మాత్రం రాజనీతి ఆయన తెలుసు పవన్ కళ్యాణ్ గారికి అందువల్ల ఆయన తెలుగుదేశంతో సఖ్యతోనే ఉండి పోటీ చేసి నేను అనుకోవటం ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా భావస్వామి అవుతారని అనుకుంటున్నాను ఒకవేళ కాని పక్షంలో అది ఆయనకి పెద్ద దెబ్బే కొంత మేరకు చేశాను కూడా దెబ్బే తర్వాత ప్రజల ఆకాంక్ష కూడా నెరవేర్చడానికి అడ్డుపడిన వాళ్ళు అవుతారు వీళ్ళు ప్రజల ఆకాంక్షను కూడా దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతారు సార్ ఇప్పుడు టీడీపీ జనసేన ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చీఫ్ మినిస్టర్ ఎవరు అవుతారు అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్ ఇస్తే తీసుకుంటాను దానికోసం ఎక్కువ వెంపల్లాడను అని చెప్పారు సో ఎవరయ్యే ఛాన్స్ అంటే సహజ న్యాయం అనేది ఉంటుంది కదండి ఇప్పుడు ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే ఇప్పుడు ఇంట్లో మనది ఒక ఉమ్మడి కుటుంబం అండి ఉమ్మడి కుటుంబంలో ఎవరు పెద్దగా వ్యవహరిస్తారు ఉంటే తండ్రి వ్యవహరిస్తాడు లేదంటే పెద్దన్న వ్యవహరిస్తాడు అయితే ఇవ్వరు కదండి పెద్దను అట్లాగే ఆ సహజ న్యాయమే ఇక్కడ కూడా వర్తిస్తుంది ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగితే లేకపోతే ఎవరికి ఎక్కువ అనుభవం పాలన అనుభవం ఉండి ప్రజలకు ఎక్కువ విశ్వాసం ఉంటుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి ఇక్కడ మనం రా ఆంధ్రప్రదేశ్ విభజన జరగగానే ఆంధ్రప్రదేశ్ చాలా అప్పులు గొప్పగా ఉండి అప్పులతో పాటు తర్వాత సరైన రాజధాని లేదు రాజధాని లేని పరిస్థితుల్లో అంటే కట్టుబట్టలతో బయటకు వచ్చింది ఆ రోజు ప్రభుత్వ ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారండి ఎవరిని ఎన్నుకున్నారు చంద్రబాబుని ఎన్నుకున్నారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోటీలో ఉన్నాడు ఎందుకు ఈయన ఎన్నుకోలేదంటే ఈయనకి అంత అనుభవం లేదు రాజకీయ దక్షత లేదు లౌక్యం లేదు తర్వాత ఓర్పు నేర్పు ఇవన్నీ కావాలంటే ఆర్థికంగా క్రమశిక్షణ పాటించాలంటే చంద్రబాబు గారు అయితే ఒక ఇంటి పెద్దలాగా ఒక ఇంటిని ఏదో ఒకటి ముందు ఒక పూరిళ్ళైనా కట్టాలి కదండి పిల్లలందరూ ఉండాలంటే రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక రాజధాని అట్లాగే ప్రతిదీ ఒక వస్తు కల్పించగలుగుతాడనే ధైర్యంతోనే వాళ్ళు ఫస్ట్ టైమే ఇచ్చారు అదే మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజల మనసులో ఇతని మీద ఎక్కువ విశ్వాసం ఉంది అది దాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి సార్ ఇప్పుడు మీరు అన్నట్టు టీడీపీ అండ్ జనసేన రెండూ కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంది ఇక్కడ సర్వే కూడా అదే చెప్తుంది ఎప్పుడైతే బీజేపీ కలుస్తుందో అది నెగిటివ్గా చూపిస్తుంది ఎందుకు బీజేపీ మైనస్ అవుతుంది సర్వేలో ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత కక్ష ఉందో బీజేపీ మీద కూడా అంతకన్నా ఎక్కువ కక్ష ఉంది కాంగ్రెస్ ఎంతవరకు నష్టపరిచింది రాష్ట్ర విభజనలోనే అది దోషి కానీ బీజేపీ అట్లా కాదు ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సహకారం అందించలా చెప్పింది నేనైతే నేను మీకు తరపున నిలబడతామని కానీ చంద్రబాబు గారికి ఏ విధమైన ఆర్థిక సహకారం కానీ అదన పన్నులు కానీ లేకపోతే ప్రత్యేక హోదా కానీ ఏమి ఇవ్వాల ఆయన ముండిగా ఎదుర్కొని ఆయనకున్న అనుభవంతోను తర్వాత కొండ పరపతితోనూ ఎక్కడ ఒకసాట కొంత అప్పు తెచ్చో తర్వాత ఇంకో రకమో ఇంకో రకమో చేసి ప్రభుత్వాన్ని అభాస్ పాలు కాకుండా ఐదు సంవత్సరాలు గౌరవంగా ముందుకు నడిపాడు తర్వాత చాలా వరకు ఒక రాజధానికి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రూపురేఖలు తీసుకురాగలిగాడు అది దాని బీజేపీ మాత్రం ప్రతిసాట అడ్డంకులు పెట్టింది అందువల్ల బీజేపీ మీద ఎక్కువ కోపం ఉంది ఇవాళ నిజంగా కనుక కాంగ్రెస్ కనుక పోటీ చేస్తే కాంగ్రెస్ బీజేపీలతో పోటీ చేస్తే కాంగ్రెస్ కనీసం ఒక ఫోర్ పర్సెంట్ ఓట్స్ అయినా వస్తాయి కానీ బీజేపీకి ఎంత వచ్చినాయంటే పాయింట్ ఫైవ్ అంటే ఎనిమిది రేట్లు బెటర్ వస్తుంది దానికి దాన్ని బట్టి బీజేపీ మోడీ గారు ప్రో ప్రవర్తన మీద చంద్రబాబు గారి పట్ల ఆయన వ్యవహరించిన తీరు మీద ప్రజల్లో కక్ష ఉందండి చంద్రబాబు ఏంటండి ఆయన ముఖ్యమంత్రి కానీ మోడీ గారు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తే ప్రజలు బాగుపడేవాళ్ళు ప్రజలు బెనిఫిట్ అయ్యేవాళ్ళు ప్రజలకు పడకుండా చంద్రబాబు మీద వ్యక్తిగత కక్షతో ఏదిష్టం వలన అల్టిమేట్గా నష్టపడింది ప్రజలు అందుకని వాళ్ళకి సహజంగా కోపం ఉంటుంది అందువల్లే ఒకవేళ కనుక తెలుగుదేశం జనసేన కనుక ఏదైనా మొహమాటానికి పోయి బీజేపీతో కనుక పొత్తు పెట్టుకుంటే మీకు గుణపాఠం చెబుతాము అనేది వాళ్ళు ఈ సర్వే ద్వారా చెప్పారు ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ యూనింగ్ ఛాన్సెస్ కళ్ళు మూసి గెలుస్తండి మొన్న మోడీకి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జగన్ చంద్రబాబు గారిని అడిగింది అదే మాకు పది సీట్లు ఇవ్వండి మీతో పొత్తులో ఉంటామంటే కిందటిసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అసలు వాళ్ళ ఏ ప్రభుత్వం మీదైతే వ్యతిరేకత ఏ పార్టీ మీద అయితే వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టిందో దానికి భిన్నంగా రాజకీయ పరిస్థితులకి తలొగ్గి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే మన దెబ్బతిన్నారు టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది అంతకన్నా వరస్ట్ పరిస్థితి వస్తాయి అప్పుడన్నా ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఈసారి ఐదారు కూడా రావేమో అందువల్లే చంద్రబాబు గారు దాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించాడు అది కడుపులో పెట్టుకునే ఇప్పుడు ఈయన్ని ఇక్కడ అరెస్ట్ చేశారు తెలుగుదేశాన్ని ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా చేయాలి దాని మూలన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కూడా ఎప్పుడు తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తాయి అనేది తుదముట్టి చాలని ఇప్పుడు మొదలై కొట్టేస్తే చెట్టు చివరి ఉండదు కదండి అందుకని మొదలు కొట్టాలనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా చేయిస్తున్నారు వీళ్ళ చేతికి దుమ్ము అంటకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన కూడా ఇలాగే చేశారు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కా కాంగ్రెస్తో చేయించారు కాంగ్రెస్ లాస్ట్ సెషన్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వ పదవీకాలం అప్పుడు నెక్స్ట్ వచ్చేది బీజేపీ అని వీళ్ళకి కూడా తెలుసు కాంగ్రెస్కి కూడా తెలుసు ఇక పరిస్థితి బాగాలేదని అయితే ఇంది మనం ప్రామిస్ చేశాం కాబట్టి మొండిగా పోయేది నష్టం ఉంది ఎట్టాగో ఓడిపోతున్నాం ఓడిపోతున్నాం ఆంధ్రప్రదేశ్ విభజన చేశారు వీళ్ళు ఏమనుకున్నారంటే మనం వచ్చి ఈ పని చేసి మనం వ్యతిరేకత తెచ్చుకోవటం ఎందుకు ఏళ్ళ ఆ పాప పని ఏదో ఏళ్ళ చేతో చేయించారు అని చేయించారు అందుకే మన మోడీ గారు తెలంగాణ మీద కూడా వ్యాఖ్యలు చేస్తే హరీష్ రావు గారు వాళ్ళు బాగా స్పందించారు అప్పుడు కూడా ఆయన కడుపులో దేవుతుంది ఈ విభజన అయితే కరెక్ట్గా జరగలేదు తెలంగాణ పండగ చేసుకుందా అదే ఇదే అని అదే మేము బీజేపీ ప్రభుత్వంలో మూడు రాష్ట్రాలు విభజన చేసినప్పుడు విభజిత రాష్ట్రాలు అన్నీ కూడా పండగ చేసుకున్నాయని ఆ నిజానికి కోరిందే తెలంగాణ కాబట్టి తెలంగాణ వాళ్ళే కొంతవరకు సంతోషంగా ఉన్నారు కా అసలు అన్యాయం జరిగింది రాజధాని లేకుండా పోయింది ఇన్కమ్ లేకుండా పోయింది అది తర్వాత ఎక్కువ నష్టపడింది ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఏదో ఒక మాట అయితే వ్యాఖ్య చేశాడు కదా దాన్ని బట్టి ఆయన కడుపులో వాళ్ళు చేసిన తప్పు అనేది మోడీ గారికి బ్యాక్ ఆఫ్ ద మైండ్ తట్టుతుంది మనం అర్థం చేసుకోవాలి